నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక నూతన బస్టాండ్ సమీపంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం మొట్టమొదటి ఉపాధ్యాయ ర్యాలీగా స్త్రీలకు విద్యను అభ్యసించడం జరిగిందన్నారు. ఆమె స్త్రీల అభివృద్ధి కోసం పోరాటం చేసిన నాయకురాలిగా అభివర్ణించారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మి, గురుగుల సుధాకర్, జాల పోచయ్య, సిద్ధరాం రెడ్డి, చల్మిడి ఎంపీటీసీ బాలరెడ్డి, రెడ్డిశెట్టి రవీందర్, మావురం రాజు, విద్యా సంపత్, ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా నాయకులు గురుగుల శ్రీనివాస్, ఆముదరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు హక్కులు సాధించిన ఘనత సావిత్రిబాయి పూలే. ఆమె జయంతి రోజు ఈ రోజు మండల కేంద్రంలో జరుపుకోవడం గొప్ప విశేషం మేమందరము. కానీ ఆమెను ఈ భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ ఆదర్శం తీసుకొని చదువుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ముందు అడిగేసి మహిళలకు చదువు ఇంపార్టెంట్ అని తీసుకెళ్లి ఇలా భారతదేశంలో ప్రతి స్త్రీ చదువుకుంది అంటే ఆయన సావిత్రిబాయి పూలే మార్గము. కాబట్టి ఆమెను సావిత్రిబాయి పూలేను అందరూ ఈ భారతదేశం మహిళలు అంతా ఆదర్శం తీసుకొని ఆమె అడుగుజాడలు నడవాలని నిజాంపేట మండల కేంద్రం నుంచి మేము కోరుతున్నాం.